మీకు ఒక టీ తీసుకురమ్మంటారా? పోయి తీసుకురాబు. కొద్దిగా టీ పొడి వేసి స్ట్రాంగ్ గా తెమ్మంటారా? తీసరా. ఏమండి అందులో అల్లం కూడా వేయమంటారా? ఒక పని చేయవే, అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ పేస్ట్, ఒక కేజీ బియ్యం కూడా. నేను టీ తీసుకురమ్మని చెప్తే మన టీం లీడర్లు చెప్పినట్టు ఎంత పెద్ద లిస్టు చెప్తావేంటి? మీ పిల్లల కంటే మీరు కట్టుకున్న చీరలే మాకు ఎక్కువ మర్యాద ఇస్తాయి. బీరువా తెరవగానే వచ్చి కాలం మీద పడతాయి. సూర్యబాబు చూడండి, వాళ్ళ భార్య వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు. అవునవును, చాలా చక్కగా ఉంటారు. వాడు మెట్రో రైల్లో ముందెళ్ళి వంట చేస్తాడు, అది ట్రాఫిక్ లో స్లోగా వచ్చి ఫాస్ట్ గా తింటది. ప్రతి ఒక్కరు మీద పంచలేడేనా? మొన్నటికి మొన్న ఆ రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి వాళ్ళ భార్య గిఫ్ట్ గా ఇచ్చాడు, మీరు నాకేం ఇచ్చారండి? డబుల్ ఆర్సీ మినపగుళ్ళు ఇస్తారు, రుబ్బి దోశలే. ఆఫీస్ నుంచి వచ్చానే, ఎంత వర్క్ ఉంటది నాకు, అది గనక చేయకపోతే రేపు జాబు నుంచి తీసేస్తారు. అంటే ఈ రోజు నేను సినిమా తీసుకెళ్ళరా? బుర్ర పగిలి మొగుడు ఏడుస్తుంటే చపాతి కరగిందని పెళ్ళం ఏడ్చిందంట. ఏంట్రా పచ్చల జాడీలు, పిండి డబ్బాలు ఇవి కొట్టేసేవేంట్రా? మూట బరువు లేకుండా సాటిస్ఫాక్షన్ ఉండదండి. నీలాంటి వాడే గజ దొంగ అనిపించుకోవాలని ఏనుగును ఎత్తుకొని వచ్చాడంట. ఎవడు? మా అబ్బాయి అండి. ఏం పేరు? కథానాయకుడు. దండుపాలెం బ్యాచ్ కి ఈడే నాయకుడు లాగా ఉన్నాడు, ఈడు కథానాయకుడు ఏంటండి? ఎవరే అతను? పెళ్లి కొడుకు తమ్ముడు. అబ్బా ఆపిల్ పని లాగున్నాడే, ఒకసారి బాగా కొనుక్కొని తినాలనిపిస్తుంది. ఆడదాని వల్ల అడిగి మనిషిరా, నా కొరుకుతుంది 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 పొట్టి పక్క ధర. మా ఊళ్ళే గుడి పొద్దు పొద్దున మస్తుగా ఉంటది, వస్తావా? ప్రసాదం బాగా పెడతారు అక్కడ. దద్దోజనం పెడతారా? పెడతారు. పొద్దున్న 4 గంటలకు వచ్చాయి, పంచగట్టుకుని రా. 4 గంటలకు రమ్మని చెప్పి 4 గంటలు అవుతుంది అక్కడ, దద్దోజనం అయిపోతుంది కావచ్చు. ఓడిస్తావు దద్దోజనం? పంచలం మస్తున్నావులే, గాలాడుతుంది, అచ్చం హీరో లెక్కున్నావు. బిడ్డ 2 గోళీలు అయ్యే. నాకు ఇష్టం గోళీ చాలు, మీ మీ అయ్యే కిస్కపోయి. ఇల్లుడుస్తాను, నువ్వు వెళ్ళి బాత్రూమ్ గడువు. నేనే ఇల్లుడుస్తాను, నువ్వు వెళ్ళి బాత్రూమ్ గడువు. నీకు బర్రెలు గడుగులు బాగా అలవాటు కదే, అందుకే బాత్రూమ్ గడగమని చెప్పా. అరెస్టే, రోజు మీ వీపు కడిగి కడిగి నాకు అలవాటు అయిపోయింది. నిన్ను చేసుకునే బదులు ఆ కుక్కని చేసుకున్నా బాగుపడేవాన్ని. నేను కుక్కనే చేసుకున్నా, ఏం బాగుపడ్డాను? మా ఆయన నన్ను ఎప్పుడు నీ కళ్ళు బర్రె కళ్ళు లా ఉన్నాయి అంటారు, అలా ఉన్నాయా నావి? లేదే. నీ మూతి పంది మూతిలా ఉంది అన్నాడు. లేదే. మరి ప్రతిసారి నువ్వు పక్కింటి పిన్నిలా ఉన్నావు, పక్కింటి పిన్నిలా ఉన్నావు అని నీతో పోలుస్తాడేంటి దేవుడా? ఈ పెదాలు చూసి వాడికి జలసే. ఏమండి అవి పెదాలు కాదు, ముక్కు. నీ మొహంలో ఏది ఎక్కడుందో కూడా తెలవట్లేదే. రాత్రి 11 గంటలకు మాకేంట్రా టార్చర్? అవసరంగా కమిటీ కాక రా, స్కిట్ తీసుకుని లాస్ట్ చేస్తారు. మీ ఈటీవీలో